సినిమా కూడా అంతే పెద్ద రీసౌండ్ చేయాలి థియేటర్స్ లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు శివన్నారాయణ గారి మాటలు వినేద్దాము. సార్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. ఈరోజు ఈవెంట్కి వచ్చినటువంటి పెద్దలందరికీ, సినిమా ప్రియులకు, అతిథులకు, మా టెక్నీషియన్స్, సహనటులు మొత్తానికి స్వాగతం, కృతజ్ఞతలు రెండును. సమయాభావం, ఎక్కువసేపు మాట్లాడలేము. సో మొట్టమొదటిగా నేను మాట్లాడాలంటే సంజయ్ దర్శకుడు, ఆయన శ్రీరామ అని సినిమా స్క్రిప్ట్కి శ్రీకారం మొదలుపెట్టినప్పుడే నన్ను దృష్టిలో పెట్టుకొని రాసిన పాత్ర అది. సో నన్ను దృష్టిలో పెట్టుకున్న పాత్ర, సినిమా మొత్తం రాసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రాసినప్పుడు ఎప్పుడో చెప్పాడు కదా, 10 ఇయర్స్ బ్యాకే నా పేరుతో పాత్ర రాసుకున్నారు ఆయన. ఆ 10 ఇయర్స్గా ఆ పాత్రను మాత్రం అటు ఇటు మార్చకుండా నన్ను చెప్తూనే వచ్చారు. ఎంతమందికి చెప్పారో తెలియదు. చివరికి ఈనాడు మన రవి పోలిశెట్టి గారు ముందుకు వచ్చి, ఓకే అలాగే ఆయన నమ్మకాన్ని తన నమ్మకంగా మార్చుకొని రవి గారు తీశారు. సో అందువల్ల ఈ సినిమాలో ఇంత మంచి వేషం, ఇంత మంచి సినిమా చేసినందుకు నాతో మా దర్శకుడు సంజయ్ కిన్ను, నా ప్రొడ్యూసర్స్ రవి గారు, మహేంద్ర గారు, శ్యామ్ గారు, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది నా ధర్మం. పోతే అడిగిన వెంటనే ఈ సినిమాకి అవసరమైనటువంటి వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి వెన్నెల కిషోర్ గారు ఏమాత్రం హెసిటేట్ చేయలా, మీకోసం అన్నాడు. సార్ సారీ సార్, వెన్నెల కిషోర్ గారు వాయిస్ ఓవర్ ఈ సినిమాకి ఆల్మోస్ట్ సినిమా మొత్తాన్ని ఒక స్టేజ్లో ఇక్కడ ఉంటే దాన్ని తీసుకెళ్ళి ఒక టాప్ ఫ్లోర్లో తీసుకెళ్ళి పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెన్నెల కిషోర్ గారు సార్ మీరు తీసుకొచ్చినందుకు, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో వారి వాయిస్ ఉంటే ఈ సినిమాకి ప్లస్ అవుతుంది, అలాగే జస్టిఫైడ్, అందుకని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మీరు అడిగారు, నేను చెప్తున్నాను, అంతే చేస్తున్నానని. ఒకసారి చూడండి సినిమా అంటే నేను లింక్ కూడా పంపుతానని చెప్పి చెప్పాను. అవసరం లేదు, అవసరం లేదు, మీరు చెప్తున్నారు కదా సార్, మీరు ఏం చేసినా అది మంచి సినిమా ఉంటుంది, అందులో త్రూ అవుట్ మీరు ఉన్నారంటే నాకు పూర్తి నమ్మకం, నేను చెప్పేస్తున్నానన్నారు. వెంటనే పిలిపించి షూటింగ్ నుంచి ఆయన 6కి దిగారు కారు, దిగటం దిగటమే వచ్చేసి మాకు వాయిస్ ఓవర్ చెప్పేసి మమ్మల్ని సాటిస్ఫై చేసి పంపించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వెన్నెల కిషోర్ గారు. ఓకే, ఇంకా లీక్ చేయడానికి ఏం లేదు, మొత్తం అయిపోయింది, వాళ్ళు ఏదంటున్నారు అంతేం లేదు. ఓకే, సో ఈ విధంగా మొత్తం మీద మా జర్నీ మొదలైంది. సినిమా ఈరోజు విడుదల దాకా వచ్చేసాము, 3 రోజులు ఇంకా 3-4 డేసే ఉంది. సో మీ అందరికీ ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది, అందరూ వచ్చి మీ నియరెస్ట్ థియేటర్స్లో, మా వాళ్ళు థియేటర్స్ విషయంలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా థియేటర్ చెప్పినట్టున్నారు, అన్నింటిలో వస్తుంది. ప్లీజ్ వాచ్ అండ్ మీరు చూడండి, ఆనందిస్తారు, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇకపోతే మా మోహిత్ గారి గురించి ఒక మాట చెప్పుకోవాలి. ఇటువంటి సినిమాల్లో సంగీతానికి ప్రాధాన్యత చాలా తక్కువ ఉంటుంది. ఇటువంటి సినిమాలో 2 పాటలకి ఛాన్స్ ఉంది. ఆ 2 పాటలకి పూర్ణాచారి గారి లిరిక్స్ ఒక అద్భుతం అయితే, దానికి మన మోహిత్ గారు ఇచ్చినటువంటి ట్యూన్స్ 2 అద్భుతం. అసలు ఎంత బాగా మ్యాచ్ అయ్యాయి ఆ సినిమాలో, ఆ సినిమా డైమెన్షన్నే మార్చేసాయి. ఎంత అందంగా, ఓ క్లాసిక్ టచ్ అన్నమాట. క్లాసిక్ టచ్ అంటే మా సినిమా డెఫినెట్లీ ఏ క్లాసిక్. మా సినిమాలు ఎక్కడ అశ్లీలతకి అవకాశమే లేదు, ఎక్కడ క్లీన్ కామెడీ. జనరల్గా నేను చేసేవి ఎక్కడ కూడా నాకు ఇబ్బందికరంగా ఉంటే నేను చెయ్యను. ఈ సినిమా మొత్తం వినే సినిమా చేశాను, తను చెప్పిన పద్ధతి, తను చెప్పిన కథ. అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ విత్ ఫ్యామిలీ, 4 జనరేషన్స్ ఆఫ్ పీపుల్. నేను మా అమృతం మీరు చూసుంటారు, ఎందుకు ఇప్పటికీ దశాబ్దాల తరంగా చూస్తూనే ఉన్నారు అంటే దట్ ఈస్ ఓన్లీ 1 రీజన్, తాతగారు, బామ్మగారు, వాళ్ళ నెక్స్ట్ జనరేషను, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత పిల్లలు, అందరూ కూర్చొని చూడవచ్చు, ఎవరికి ఇబ్బంది ఉండదు, ఎవరి మనసు నొచ్చుకోదు, అందరికీ హాయిగా ఉంటుంది. ఈ సినిమా కూడా అటువంటిది, ఈ సినిమా కూడా అటువంటిది. సో మీరు అందరూ ఖచ్చితంగా ఆనందిస్తారు. ప్లీజ్ అందరూ చూడండి, ఆనందించండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు స్పీచ్లో పోతే పోతే అంటే మాకు డైలాగ్ గుర్తొస్తుంది సార్, పోనీ పోనీ పోతే పోనీ, మరి మీరు చెప్తే బాగుంటుందని. డైలాగ్ కావాలా వద్దా? ఎస్, పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ హితుల్ సుతుల్, పోనీ పోతే పోనీ, ఏదో పోయింది.